గత కొంతకాలంగా యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసి ఆక్రమిస్తుందా ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా ఈ యుద్ధం వల్ల భారత్కు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని చాలా భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి అసలు రష్యా యుక్రెయిన్ను ఎందుకు ఆక్రమించుకోవాలని చూస్తుంది ఎక్కడో ఉన్న అమెరికా యుక్రెయిన్కు ఎందుకు మద్దతు పలుకుతుంది ఈ ఉద్రిక్త పరిస్థితులు నిజంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుక్రెయిన్ రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న ఒక చిన్న దేశం యుక్రెయిన్ కంటే రష్యా ఇరవై ఎనిమిది రెట్లు పెద్దది సైనిక పరంగా రష్యాతో ఏమాత్రం పోటీ పడలేని ఒక చిన్న దేశం యుక్రెయిన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు యుక్రెయిన్ సోవియట్ యూనియన్లో ఒక భాగంగా ఉండేది ఆ సంవత్సరం సోవియట్ యూనియన్ పదిహేను దేశాలుగా విడిపోయింది కానీ గత కొంతకాలంగా రష్యా యుక్రెయిన్పై యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తుంది దగ్గర దగ్గర ఒక లక్ష మంది సైన్యాన్ని యుక్రెయిన్ సరిహద్దుల దగ్గర మోహరించింది ప్రపంచ దేశాలన్నీ ఏ క్షణా రష్యా యుక్రెయిన్ను ఆక్రమించుకుంటుంది అని ఆందోళన పడుతున్నాయి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి కానీ చిత్రంగా చైనా మాత్రం రష్యాకు మద్దతు పలుకుతుంది ఒకవేళ రష్యా యుక్రెయిన్ని ఆక్రమించుకుంటే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం సోవియట్ యూనియన్ నుండి విడిపోయాక యుక్రెయిన్ ప్రజలు స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడ్డారు యూరోపియన్ యూనియన్తో జత కట్టాలని ఆశపడ్డారు ఆస్ట్రియా బెల్జియం బల్గేరియా క్రొయేషియా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ స్వీడన్లతో పాటు ఇంకొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఒకే కరెన్సీతో ఏర్పడ్డాయి వీటినే యూరోపియన్ యూనియన్ దేశాలు అని పిలుస్తారు వీటిలో ఎక్కువ దేశాలు సోవియట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాయి ఒక రకంగా ఆధునిక జీవనశైలి ఉన్న దేశాలు ఇవి కానీ యూక్రెయిన్లో కొంతమంది రష్యాకు అనుకూలంగా ఉంటారు వీళ్ళు రష్యన్లు యుక్రెయినియన్లు ఒకే జాతి అనుకుంటారు వీళ్ళు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సోవియట్ యూనియన్ విడిపోవడం వల్ల ఇరవై ఐదు మిలియన్ల రష్యన్లు చల్లా చెదరైపోయారని ఎక్కువ మంది యూక్రెయిన్లు రష్యా వారని అందుచేత రష్యా యుక్రెయిన్ ఒకే దేశంగా ఉండాలని బలంగా నమ్ముతాడు రష్యాతో తూర్పు సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల వాసులు కూడా ఇదే ఆలోచనతో ఉంటారు రెండు వేల పదిహేడులో జరిపిన ఒక సర్వేలో సగం కంటే ఎక్కువ మంది యుక్రెయినియన్ వాసులు యూరోపియన్ యూనియన్ వైపు మొగ్గు చూపారు అక్కడ పొలిటీషియన్స్ కూడా కొంతమంది రష్యా వైపు మరికొంతమంది యూరోపియన్ యూనియన్ వైపు ఉంటారు రెండు వేల నాలుగులో అప్పటికే ఉన్న యూరోపియన్ యూనియన్లో పది కొత్త దేశాలు చేరాయి అవి సైప్రస్ చెక్ రిపబ్లిక్ ఎస్టోనియా హంగరీ లాట్వియా లిథువేనియా మాల్టా పోలండ్ స్లోవేకియా మరియు స్లోవేనియా వీటిలో ఎనిమిది దేశాలు గతంలో కమ్యూనిస్ట్ దేశాలు మరియు సోవియట్ యూనియన్ ప్రభావంలో ఉన్న దేశాలు వీటిలో ఎస్టోనియా లాట్వియా లిథువేనియా రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఈ మూడు దేశాలు నేటోలో సభ్యులు ఇప్పుడు నేటో అంటే ఏమిటో తెలుసుకుందాం నేటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇందులో అమెరికా జపాన్ మరియు ఇరవై ఎనిమిది ఐరోపా దేశాలు సభ్య దేశాలు ఏ దేశమైనా నేటో సభ్య దేశంపై దాడి చేస్తే మిగతా నేటో దేశాలన్నీ వాటి సైన్యాన్ని ఆ దేశానికి మద్దతుగా పంపిస్తాయి ఈ నేటో రష్యాకి వ్యతిరేక కూటమి ఈ పరిస్థితుల్లో యూక్రెయిన్ కూడా నేటోలో చేరితే పై మూడు దేశాలతో పాటు యూక్రెయిన్తో కలిపి రష్యా సరిహద్దుల్లో ఎక్కువ భాగం నేటో పరిధిలోకి వెళుతుంది ఆ రకంగా రష్యాకు ఇబ్బంది కలిగే పరిణామం రష్యా అనుమానించినట్లే రెండు వేల ఎనిమిదిలో నేటోలో చేరమని యూక్రెయిన్కి ఆహ్వానం పంపబడింది రెండు వేల పదిహేడులో యూక్రెయిన్ పార్లమెంట్లో నేటోలో చేరాలని ఒక తీర్మానం కూడా చేశారు ఇందులో భాగంగా డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటిన నేటో అధ్యక్షుడు మరియు యూక్రెయిన్ ప్రెసిడెంట్ మధ్య జరిగిన సమావేశంలో రష్యా వ్యతిరేకతను పక్కన పెట్టి నేటోలో చేరే విషయమై ఒక అవగాహనకు వచ్చారు ఈ పరిణామం సహజంగానే రష్యాకు నచ్చలేదు ఈ పరిణామాలు జరగకముందే పుతిన్ ఒకవేళ యూరోపియన్ యూనియన్తో కలిస్తే యూక్రెయిన్తో వాణిజ్యం ఆపేస్తానని అలా కాకుండా యూరోపియన్ యూనియన్లో చేరకపోతే పదిహేను బిలియన్ డాలర్ల అప్పు ఇస్తానని ఆశపెట్టాడు ఈ అప్పుతో పాటు రష్యాలో అపారంగా దొరికే సహజ వాయువు చాలా చవకగా ఇస్తానని కూడా ఆశపెట్టాడు దీనితో అప్పటి యుక్రెయిన్ అధ్యక్షుడైన విక్టర్ యానుకోవిచ్ యూరోపియన్ యూనియన్లో చేరనని ప్రకటించాడు ఇది ఎక్కువ మంది యుక్రెయిన్ ప్రజలకు నచ్చలేదు ప్రజలు మరి ముఖ్యంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు వీరిని అణచివేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు పోలీసులను ప్రయోగించాడు వాక్ స్వాతంత్రాన్ని ఇంకొన్ని హక్కులను రద్దు చేశాడు దీనితో రెండు వేల పద్నాలుగులో రివల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ అనే విప్లవం యుక్రెయిన్లో మొదలైంది లక్షల కొద్దీ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు చేసి అతను దిగిపోవాలని డిమాండ్ చేశారు దీనికి రెచ్చిపోయిన అధ్యక్షుడు ఇంకా ఎక్కువ బలప్రయోగం చేశాడు నిరసనలు హింసాత్మకంగా మారాయి నూరు కంటే ఎక్కువ నిరసనకారులు మరియు పద్దెనిమిది మంది పోలీసులు మరణించారు దీనితో యుక్రెయిన్ అధ్యక్షుడిని పార్లమెంట్లో అభిశంసన ద్వారా పదవి నుండి తొలగించారు ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు జరిగాయి పెట్రో పోరెంకో యుక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఇతను యూరోపియన్ యూనియన్లో చేరడానికి సంతకం చేశాడు పుతిన్ తన ప్రయత్నాలు ఫలించలేదని మండిపడ్డాడు యుక్రెయిన్ మీద తన పట్టు పోతుందని గ్రహించాడు ఇక లాభం లేదని మార్చి రెండు వేల పద్నాలుగులో యూక్రెయిన్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న క్రిమియాని ఆక్రమించుకున్నాడు ఈ క్రిమియా దాదాపు ఒక స్వతంత్ర దేశం అన్నట్లుగా ఉండేది ఈ చర్యపై అంతర్జాతీయంగా నిరసనలు పెళ్లుబుకాయి ఈ నిరసనలకు సమాధానంగా రష్యా క్రిమియాలో రెఫరెండం జరిపింది అంటే క్రిమియా ప్రజలు యూక్రెయిన్తో ఉండాలని అనుకుంటున్నారా లేక రష్యాతో ఉండాలని అనుకుంటున్నారా అని తెలుసుకోవడానికి ఓటు వేయాలి అధికారికంగా ప్రకటించిన దాన్ని బట్టి తొంభై ఏడు శాతం ప్రజలు రష్యాకు అనుకూలంగా ఓటు వేశారు కానీ ఈ రెఫరండమ్ను ఏ అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షించలేదు క్రిమియా ఆక్రమించుకున్న తర్వాత యూక్రెయిన్కి క్రిమియాకి మధ్య హై సెక్యూరిటీ కంచెను రష్యా వేసింది యుక్రెయిన్ అధ్యక్షుడు క్రిమియా యుక్రెయిన్లో భాగం అని ప్రకటించినప్పటికీ అది రష్యా అధీనంలోకి వెళ్ళిపోయింది ఇది ఎలా ఉండగా యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరడానికి నిర్ణయించడాన్ని పుతిన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఒక వీడియో సమావేశంలో మరియు బ్రిటన్ ప్రధాని ఫ్రాన్స్ అధ్యక్షులతో అలాగే ఫిన్లాండ్ అధ్యక్షుడితో మాట్లాడి యుక్రెయిన్ నేటోలో చేరదని తనకు అభయం ఇవ్వాలని కోరాడు దీనికి అమెరికా అధ్యక్షుడు యుక్రెయిన్ ఒక స్వతంత్ర దేశమని తన నిర్ణయాలు తానే తీసుకుంటుందని ప్రకటించాడు దీనితో పుతిన్కు విషయం స్పష్టమైంది ఇంతకుముందు చెప్పినట్లు యుక్రెయిన్లోని తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు రష్యాకు అనుకూలంగా ఉంటారు వీళ్ళు యూక్రెయిన్తో విడిపోయి రష్యాలో కలవాలని కోరుకుంటారు ఇక్కడి వేర్పాటు వాదులకు రష్యా అన్ని రకాల మద్దతు ఇస్తుంది ఇక్కడ జరిగిన ఘర్షణలో పద్నాలుగు వేల మంది చనిపోయారు తన వాదనకు బలం చేకూర్చుకోవడం కోసం యుక్రెయిన్ ఈ ప్రాంతాల్లో సామూహిక హత్యలు చేస్తున్నట్లు రష్యా ఆరోపించింది ఈ వంకతో రష్యా ఒక లక్ష కంటే ఎక్కువ సైన్యాన్ని యుద్ధ ట్యాంకులు మిసైళ్లను యుక్రెయిన్ సరిహద్దులో మోహరించింది తూర్పు ప్రాంతాల్లోనే కాకుండా ఉత్తర ప్రాంతాల్లో కూడా సైన్యాన్ని మోహరించింది ఏ క్షణాన్నైనా రష్యా యుక్రెయిన్ని ఆక్రమించుకోవచ్చని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే అమెరికాతో సహా నేటో దేశాలన్నీ యుక్రెయిన్కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనవచ్చు అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు ఈ పరిస్థితులను భారత్ సునిశ్చితంగా పరిశీలిస్తుంది ఎప్పటినుండో భారత్ రష్యాకు ఒక మిత్రదేశం ఒకవేళ యుద్ధంలో ఎక్కువ దేశాలు పాల్గొంటే అప్పుడు భారత్ ఏం చేస్తుంది ఆ యుద్ధ పరిణామాలు అసలే కరోనాతో అల్లకల్లోలమైన భారత్ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేవి రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇలాంటి యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటవచ్చు ఇతరత్రా ఎగుమతులు దిగుమతులపై ప్రభావం చూపవచ్చు ఈ పరిస్థితులు ఎంత దూరం వెళతాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి